వెల్కమ్ టు ఏఎన్టీవీ న్యూస్. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామమందు శుక్రవారం నాడు పెద్దాపురం గ్రామమందు తెలుగుదేశం పార్టీకి చెందిన 53 ఓట్లు తొలగించడాన్ని నిరసిస్తూ వాటిని వెంటనే పునఃపరిశీలన చేయాలని స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సోమ్య. ఈ ఓటులు తీసే దాని మీద చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారండి. అధికార పార్టీ ఎవరైతే టీడీపీ ఓటర్స్ ఉన్నారో ప్రత్యేకించి మరీ మరీ వేరేరి పట్టుకొని ఎవరైతే ఊళ్ళో ఉండలేదో పని నిమిత్తం బయటకు వెళ్తాం. వాళ్ళు సపోజ్ చెప్తున్నారండి, ఇటుక పనులకు వెళ్తారు, ఏదో ఉద్యోగాలు రీచ్ వెళ్తారు. మరి 7 నెలలు గ్రామాల్లో లేకోకుండా వలసలు పోయి నివసిస్తుంటారు, పనులు చేసుకుంటారు. మరి వీళ్ళందరికీ కూడా ఇందాక మేడం గారితో మాట్లాడుతుంటే ఒక మన ఎండిఓ గారు మాట్లాడుతున్నారు, ఎండిఓ గారు కదండి, డీటీ గారు మాట్లాడుతున్నారు, 6 నెలలు లేకపోతే మేము ఓటు తీసేస్తామన్నారు. 6 నెలలు లేకపోతే అంటే మేము వలస వెళ్తున్నాం, మేము పనులకు వెళ్తున్నాం, మేము ఎక్కడికి వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, ఇంకా వేరే వేరే దేశాలకు వెళ్ళి పనులు చేసుకుంటాం. 6 నెలలు లేకపోతుంటే మేము పింఛన్లు తీసుకుంటాం డైరెక్ట్గా. పింఛన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మరి నెల నెలా వచ్చి పింఛన్ తీసుకున్న వాళ్ళు కూడా మరి ఊళ్ళో లేరని చెప్పేసి అని ఒక వ్యక్తి చెప్తే 53 ఓట్లు తీసేశారంటే అసలు ఏం జరుగుతుంది ఈ మండలాఫీసులో? ఏం జరుగుతుంది? అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారే తప్ప వీళ్ళ యొక్క అధికారులాగా పనిచేయట్లేదని చెప్పి నేను మేము ముందు సభాముఖంగా చెబుతున్నా. ఎందుకు చెబుతున్నానంటే మరి వాస్తవంగా ఒక వ్యక్తి చెప్తే 50 ఓట్లు తీసేయకూడదు కదా. 6 నెలలు నివసించకపోతే లేదు కదా, ఎక్కడన్నా ఓటు ఉంటే మీరు తీసేయండి, తప్పులేదు. ఎక్కడా ఓటు లేదు, మేము ఇటు తిరిగి వచ్చినా కానీ మరలా వచ్చి మా మండలంలోనే ఓటేయాలి, ఏ ఊరు వాళ్ళైనా. అట్లాగే మరి దయచేసి దీని మీద మీరు చర్య తీసుకోకపోతే కనుక దీని మీద నేను మాజీ ఎమ్మెల్యే గారు సోమ్య గారితో మేము నిరసన తెలియజేస్తాం, అవసరమైతే ధర్నాలు చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ ఎంఆర్ఓ కావాలని చెప్పేసి అని మా మేడం గారు వస్తున్నారని చెప్పి ఖచ్చితంగా ఆయన దాక్కోవడం జరిగింది. ఇది ఎన్ని రోజులు దాక్కోడు ఈ ఎంఆర్ఓ గారు. దయచేసి ఎంఆర్ఓ గారు అర్జెంటుగా మాకు సమాధానం చెప్పాలి. మా ఓటర్స్ మొన్న వస్తే మరి ఇవాళ కాదని చెప్పేసి అని ఎన్ని రోజులు తిరుగుతారు మీ ఆఫీస్ చుట్టూ? మాకు టైం లేదు, ఇంకా 1 రోజులు మాత్రమే ఉంది. మా ఓట్లు తీసేసి మీరేం చేయాలనుకుంటారని చెప్పి మీరు మాకు సమాధానం చెప్పాలి. చెప్పి తీరిందాక కూడా మేము రోడ్డు మీద ధర్నాలకైనా కూర్చుంటాం కానీ వదిలిపెట్టాలి అని చెప్పేసి అని నేను ఈ సమాముఖంగా చెప్తాను. చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు, పూర్తిగా అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారండి. ఏదైతే పెద్దాపురం వ్యవహారంలో దాదాపు 53 తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి చెందిన ఓట్లు నిర్దాక్షిణ్యంగా తీసేశారు. కారణం అడిగితే వీళ్ళు వలసకి 6 నెలల పాటు ఊళ్ళో వెళ్ళి ఊళ్ళో లేరు కాబట్టి ఆ కారణం మీద ఓట్లు తీసేస్తామని చెప్తున్నారు. అసలు ఈ రూల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఓటు ఒక చోట ఉంటుంది, వాళ్ళు జాబ్ ఎందుకో వేరే ప్రాంతానికి వెళ్తారండి. 6 నెలలు లేదని చెప్పేసి వీళ్ళు ఆ కార్డన్ చేత 53 మంది, అది కూడా ఒక సింగిల్ వ్యక్తి పెట్టాడు. ఆ వ్యక్తి చూస్తే ఒక వైట్ పేపర్ మీద ఈ పిటిషన్ పెట్టాడు, 53 మంది పేర్లు రాసి ముప్పులపల్లి ప్రవీణ్ 53 మంది పేర్లు రాసి ఇది ఎంఆర్ఓకి ఇచ్చి వీళ్ళు 6 నెలలు ఊళ్ళో లేరు, వలసలకు వెళ్ళారని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వగానే, ఇతను వైసీపీ పాటించిన వ్యక్తి, వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఎంఆర్ఓ తీసేశాడు నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు భారతదేశ పౌరుడికి ఎక్కడో చోట ఓటు హక్కు ఉండాలండి, అతను అది అది ఇష్టం. ఎక్కడైనా ఓటు హక్కు ఉండి ఈ ప్రాంతంలో వాళ్ళు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్తే విఆర్ఓ డీటీ వీళ్ళందరూ చెప్పిన కారణం ఏంటంటే 6 నెలలు ఉండట్లేదు గ్రామంలో. పూర్తిగా వన్ సైడెడ్గా చేశారు, చాలా దారుణంగా తీసేశారు. దీనికి బాధ్యత వహించిన ఎంఆర్ఓ కానీ డీటీ కానీ విఆర్ఓ కానీ వీళ్ళందరి మీద కూడా మేము పూర్తిగా పోరాటం చేస్తామండి. ఈరోజు మేము లీగల్గా కూడా వెళ్తాము, ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెడతాము, కలెక్టర్ గారి దృష్టిలో పెడతాము. ఇప్పుడు జాబ్ నిమిత్తం బెంగళూరు వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారండి. వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు నేటివ్ ప్లేస్లో ఉంటుంది, అది తీసేసే హక్కు వీళ్ళకి ఎక్కడదండి? కొన్ని వీళ్ళకి డబుల్ ఎంట్రీస్ ఉంటే 2 ఓట్లు ఉంటే తీసేమని చెప్తున్నాం, కానీ వీళ్ళకి ఓటు హక్కు పెద్దాపురంలోనే ఉంది, ఎక్కడా లేదు. నిర్దాక్షిణ్యంగా తీసిన వీళ్ళ మీద తప్పకుండా మేము పోరాటం కొనసాగిస్తాం. ఈరోజు మేము అందరం వచ్చామని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ లీవ్ పెట్టేసేసారు. అంటే ఏ తప్పు చేయండి, భయం ఎందుకండి అతనికి? ఇత
అతను ఇక్కడే కాదు చాలా సార్ గతంలో కూడా మొత్తం అతను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్కామ్స్ తో నిండి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం మేము పోరాటం ముందుకు తీసుకెళ్తాం ఇప్పటికైనా ఇప్పుడు మేము ప్రొసీడింగ్స్ అడుగుతున్నాం ప్రొసీడింగ్స్ ఇస్తే ఈ విక్టిమ్స్ అందరూ కూడా అప్పీల్ చేసుకోవచ్చు మళ్ళీ ఓట్స్ కి ప్రొసీడింగ్స్ ఏమంటే వాళ్ళకి వాళ్ళు అందరూ వస్తేనే మేము ఇస్తామని చెప్తున్నారు అదే విధంగా ఎవరైతే ఫామ్ 7 అప్లై చేస్తారో వాళ్ళకి ఇస్తాం అన్నమాట ఫామ్ 7 అప్లై చేస్తారు ఎందుకంటే ప్రొసీడింగ్స్ వాళ్ళు చేసుకొని ఏం చేస్తారు విక్టిమ్స్ కి ఇవ్వాలి కదా వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి మన ఆల్రెడీ ఎంక్వైరీ చూస్తే ఆ రోజు ఏమో మొత్తం కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేశారు మళ్ళీ ఈ రోజు కూలీలకు వెళ్తే మళ్ళీ వాళ్ళందరినీ కూడా వెనక్కి రమ్మంటున్నాడు తప్పకుండా వాళ్ళందరం మేము తీసుకొస్తాము కానీ కనుక వాళ్ళ మాట మాత్రం నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే మాత్రం మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అండి